టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడం ద్వారానే టీఆర్ఎస్ బీజేపీలను బలంగా ఎదుర్కొనే అవకాశం ఉందని అంతా అంటున్నారు మరి ఈ విషయంలో చివరి క్షణంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ ఇంకా వేడలేదు ఈ పదవి కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే కానీ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతోందని తొలుత వార్తలు వచ్చాయి ఆ తర్వాత పునరాలోచనలు పడ్డట్లు కూడా ఊహాగానాలు వస్తున్నాయి ఇక కొత్త సంవత్సరంలోనే టీపీసీసీ పదవిపై నిర్ణయం ఉండనుండగా రాబోయే కొద్ది రోజుల్లోనే దీనిపై కీలక ప్రకటన ఉండే అవకాశం ఉంది అయితే అత్యంత ప్రజాదరణ ఉన్న నేత రేవంత్ రెడ్డి విషయంలో ఆయనకు టీపీసీసీ చీఫ్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఇంతలా జాప్యం చేస్తుందనే వాదన వినిపిస్తుంది మిగతా వారికంటే రేవంత్ రెడ్డిని పిసిసి పదవికి ఎంపిక చేస్తే రాష్ట్రంలో పార్టీ మరింతగా పుంజుకుంటుందనే సంగతి అందరికీ తెలిసిందే అయితే రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చేందుకు పార్టీలో ఓ వర్గం సుముఖంగా లేదు వారంతా సీనియర్ల వర్గం ఇలా వ్యతిరేకంగా ఉన్న వీరందరినీ బుజ్జగించేందుకు అధిష్టానం ప్రయత్నిస్తోందని వారికి నచ్చజెప్పి ఒప్పించేందుకు ఇలా సమయం తీసుకుంటున్నారని టాక్ నడుస్తుంది అంతేకాకుండా సామాజిక వర్గాల కోణంలోనూ అధిష్టానం లెక్కలు వేసుకుంటున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి మామూలుగా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది ఇటు బీజేపీలో ప్రస్తుత అధ్యక్షుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తెలంగాణలో బీసీలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది ఈ విషయంలో కాంగ్రెస్ కూడా గట్టిగానే ఆలోచిస్తుందనే వార్తలు వస్తున్నాయి మరోసారి రెడ్డి సామాజిక వర్గానికి టీపీసీసీ పదవి ఇవ్వాలా లేక ఈసారి బీసీలకు ఇవ్వాలా అనే కోణంలోనూ కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తుందట ఇప్పటికే ఆ పదవి బీసీలకు ఇవ్వాలని వీహెచ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే ఏ సమీకరణాలు ఎలా ఉన్నా టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడం ద్వారానే టీఆర్ఎస్ బీజేపీలను బలంగా ఎదుర్కొనే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు మరి ఏ విషయంలో చివరి క్షణంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి